హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అనిల్ రావు డైరెక్షన్ లో భగవంత్ కేసరి మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్19 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంపై అంచనాలు తార స్థాయిలో ఉందన్నమాట. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించబోతున్న చిత్రం NBK109. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబి కొల్లి. వీరసింహారెడ్డి మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ వాల్తేరి వీర లాంటి బ్లాక్ బాస్టర్ మూవీకి డైరెక్షన్ చేసిన బాబి కొల్లి. వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న మొట్టమొదటి చిత్రం కాబట్టి అంచనాలు తార స్థాయిలో ఉందన్నమాట. అయితే ఈ చిత్రం నుంచి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట. మామూలు కాదు. ఆ న్యూస్ ఏంటంటే, బాలకృష్ణ యొక్క ఎంట్రీ సీన్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక సెట్ వేస్తున్నారట. ఆ ఎంట్రీ సీనే ఒక సింహంతో పోరాటం ఉండే ఎంట్రీ సీన్ అంట. ఒక సింహం మరో సింహంతో డి అంటే మామూలుగా ఉండదు. థియేటర్ లో గూస్ బంప్స్ వచ్చే విధంగా ఆ సీన్స్ ఉండబోతుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. బాలయ్యను కంపేర్ చేస్తారు, వేటితో సింహంతో కంపేర్ చేస్తారు. అలాంటి సింహం రియల్ సింహంతో ఫైట్ మామూలుగా ఉండదు. థియేటర్ దద్దరిల్లిపోతుంది అంతే. మరి చూడాలి ఈ సీన్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో. ఈ చిత్రం యొక్క షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ప్రజెంట్ భగవంత్ కేసరి మూవీ యొక్క షూటింగ్ దాదాపుగా 90% పైగానే కంప్లీట్ అయిపోయింది. అందువలన NBK109 యొక్క మూవీ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నారట. ఒక పాత్ర 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి పాత్రలు. మరి చూడాలి బాబీ కొల్లి NBK109 మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారు.